Hello friends, welcome back to our channel. Friends, this video lo manam ee roju anni newspaper lo vachina 20 important education updates endo chuddam. Chala interesting updates unnai. Video ni skip cheyakunda end varaku chudandi. Chuse prathi okkaru video ni kachithanga like cheyandi. Daily 1 to 2 hours work chese information meeku provide cheyadam jarugutundi. Chala mandi mana videos ni chustunnaru gaani like cheyatledu. Kachithanga like cheyandi. So ee video kaithe nenu 1000 likes expect chestunnanu. So idevarkaithe use untundo variki share cheyandi. Subscribe chesukoni chudandi. Regular ga meeku job updates antayi and Telegram group lo kuda join kaandi. Dantlo kuda regular ga job updates అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను అనకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. వీరన్నిటి మీరు జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా అటెంప్ట్ చేయవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేయండి, నా ప్రొఫైల్ వస్తుంది, అక్కడ నుంచి నన్ను ఫాలో కండి. ఇక దీనిలో రక్షక్ నేమ్తో ఎస్ఐపిసికి సంబంధించినటువంటి ఆన్లైన్ బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన బ్యాచ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. దీనిలో డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ కావచ్చు, మ్యారథాన్స్ కావచ్చు, ఇవన్నీ కండక్ట్ చేస్తారు. ఎస్ఐపిసికి సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేసి మంచి మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఫ్రీగా స్కాలర్షిప్ అవార్డ్స్ కింద 1-6 మంత్స్ నుంచి 3 మంత్స్ వరకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. సో గ్రూప్ 2 అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎస్ఐకి సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్లు వచ్చేసి ఈ నెల 9 అదేవిధంగా 10 తారీఖున వీటికి సంబంధించినటువంటి టెస్ట్లు అయితే ఉన్నాయి. మీరు వాటిని రాసి సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. సో మీకు దీనిలో పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. దీనిలో కోచింగ్లో భాగంగా పీడిఎఫ్ ఇవ్వచ్చు, కంప్లీట్ సిలబస్ ఇవన్నీ ఉంటాయి. 1 మంత్ నుంచి 24 మంత్స్ వరకు ప్లాన్స్ అయితే ఉంటాయి. వీటి యొక్క లింక్స్ అని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకుని చూడండి. సో అదేవిధంగా నేను ఇచ్చేటువంటి ఫ్రీ టెస్ట్ కూడా మీరు ప్రతిరోజు రాసుకోవచ్చు కనుక నేను యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా కరెంట్ అఫేర్స్ అయితే అందించడం జరుగుతుంది. లాస్ట్ 2021 టోటల్ కరెంట్ అఫేర్స్ అయితే అందించాను. సో ఈ ఇయర్కి సంబంధించి కూడా ప్రజెంట్ జనవరి ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మన ఛానల్కి సంబంధించినటువంటి యాప్ను అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఎస్ఏ ట్యూటోరియల్ యాప్ అనేటువంటిది క్రియేట్ చేశాను. సో దానిలో ఇవన్నీ మీకు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. ఈరోజు ఈవినింగ్ వరకు లాస్ట్ ఇయర్ 2021 సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ కావచ్చు, ఈ ఇయర్లో అప్ టు ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే అప్డేట్ చేస్తాను. ప్రతి మంత్కు 20 రూపీస్ చొప్పున మీరు చెల్లించి వీటినైతే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మన ఛానల్కి సంబంధించినటువంటి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందు కూడా దానిలో చాలా కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కనుక మీకు చాలా ఉపయోగపడుతుంది రాబోయేటువంటి పోటీ పరీక్షలకు సంబంధించి. సో యాప్ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఈ కరెంట్ అఫేర్స్ దానిలో అప్డేట్ చేయబడతాయి. సో ఈవినింగ్ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వాటిని మీరు బై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నోటిఫికేషన్లు ఏవి అనే టైటిల్తోటి మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన తప్పని జాప్యం, ఇండెంట్లు క్లారిఫికేషన్లపై టీఎస్పీఎస్సీ దృష్టి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. 6-7 శాఖల నుంచి ఇంకా రాని ఇండెంట్లు వచ్చిన శాఖల నుంచి క్లారిఫికేషన్లు, వివిధ బోర్డుల నుంచి ఇంకా రాని వివరణ, స్థానికతపై ఇంకా తేలని సందేహాలు, అన్ని బోర్డులు ఒకే విధానం పాటించాలని నిర్ణయం, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకు ఇంటర్వ్యూ ఉండేనా, అన్నిటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలయ్యేనా, నోటిఫికేషన్లు జారీ చేయాలంటూ సీఎంఓ ఒత్తిడి, ఇంకా ఒకటి కూడా జారీ కాక అభ్యర్థులు ఆందోళన, నోటిఫికేషన్ల జారీకి పోలీస్ బోర్డు పూర్తిగా సంసిద్ధం, సర్కార్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు, 49,000 పోస్టులకు ఇంకా అనుమతి ఇవ్వని ఆర్థిక శాఖ అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇవన్నీ డౌట్స్ నిరుద్యోగులు ఉన్నటువంటి డౌట్సే. సో వీటికి సంబంధించి అసలు ఎందుకు ఇంకా నోటిఫికేషన్స్ రావట్లేదు, ఆల్రెడీ మనకు 1 మంత్ అవుతుంది సీఎం కేసీఆర్ ప్రకటించి 1 మంత్ అయితే కావడం జరుగుతుంది. సో ఇప్పుడు దాంట్లో 30,000 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతించడం కూడా దాంట్లో నుంచి కూడా ఒక్క నోటిఫికేషన్ రాలేదు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకైతే పూర్తి వివరాలు అయితే ఇచ్చారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కొలుల భర్తీకి కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. దీని ద్వారా 16,000 పోస్టుల భర్తీ చేయాల్సి ఉంది. సో వీటిలో సివిల్ కావచ్చు, ఏఆర్ పోలీస్ స్టేట్ స్పెషల్ విభాగాలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేయన్నారు. సో వీటికి సంబంధించినటువంటి కసరత్తు కంప్లీట్ అయిపోయింది. సో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ ఆర్థిక శాఖ అనుమతి కూడా వచ్చింది. అయితే వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమనేది కూడా దీనిలో ఇచ్చారు, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసినట్టయితే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు చకోర పక్షులా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యారు, మరికొందరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, అయినా నోటిఫికేషన్లు విడుదలకు ఇంకా జాప్యం వీడడం లేదు. 30,000 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి పక్షం రోజులు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ కాలేదు. మిగతా 49,000 పోస్టులకు అనుమతిచ్చే విషయంపై ఆర్థిక శాఖ ఇంకా తేల్చలేదు. ఇండెంట్లు క్లారిఫికేషన్లు, లీగల్ స్క్రూటినిటీ వంటి సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని తెలుస్తుంది. సదూర కసరత్తు ఇంకా పూర్తి కావడంతో నోటిఫికేషన్లు జారీ కాలేదని సమాచారం. అయితే 1-2 నోటిఫికేషన్లు జారీ అయితే అందుకు అనుగుణంగా సంసిద్ధమవుదామనుకుంటున్న అభ్యర్థులకు ఈ పరిణామం మింగుడు పడడం లేదు. వారంతా తీవ్ర ఆందోళనకు అసహనానికి గురవుతున్నారు. ఒకేసారి 80,000 పోస్టులు
ప్రకటించిన ప్రభుత్వం నోటిఫికేషన్లు విషయానికి వచ్చేసరికి తీవ్ర జాప్యం చేస్తుందని మండిపడుతున్నారు. ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతే పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ప్రకటించిన అధికారులు ఇప్పుడు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సో ఇన్నేళ్ల అనుభవం తర్వాత కూడా భర్తీ ప్రక్రియపై టీఎస్పీఎస్సీ కానీ ఇతర బోర్డులకు కానీ అవగాహన రాలేదా అని ఆగ్రహిస్తున్నారు. సాంకేతిక సమస్యల పేర జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఒకేసారి 80,000 పోస్టులు భర్తీ చేస్తామంటూ మార్చి 9 అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెనువెంటనే నోటిఫికేషన్లు కూడా జారీ అవుతాయని చెప్పేసి వెల్లడించారు. సో అప్పటి నుంచి 23 మళ్ళీ మనకు ఆర్థిక శాఖ కూడా 30,000 పోస్టులకు అయితే అనుమతించడం జరిగింది. జీవో అయితే జారీ చేసింది. సో వీటిలో మనకు 3,000 పోస్టులు టీఎస్పీఎస్సీ ద్వారా, దానిలో మనకు గ్రూప్ 1 పోస్టులు కూడా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే వాటికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పుడు రిలీజ్ కాలేదు. అదేవిధంగా దానిలో ముఖ్యంగా ఏది టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి గ్రూప్ 1 కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులు కసరత్తు చేస్తున్నాయి, కానీ కొన్ని అంశాలపై క్లారిటీ లేకపోవడంతో జాప్యం చోటు చేసుకుంటుంది అంటూ చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పైగా కొన్ని శాఖల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు రాలేదు. వచ్చిన ఇండెంట్లపై క్లారిఫికేషన్ కోరడం, స్థానికత అంశంపై సందేహాలు తలెత్తడంతో కొంత ఆటంకంగా మారుతుందని చెప్పేసి అధికారులు వివరిస్తున్నట్లు ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఇవి లేట్ అవుతున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ పోలీస్ బోర్డు మీరు చూసినట్లయితే, ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే పోలీస్ కసరత్తు కొలిక్కి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వీటికి సంబంధించి చూసినట్లయితే మనకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లు జారీ చేస్తామని అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా ఇంకా గ్రీన్ సిగ్నల్తో పనేమిటి అని ప్రశ్నిస్తే, సో వాళ్ళు ఎంతైనా శంఖంలో పోస్తేనే కదా తీర్థమయ్యేది అని సమాధానం ఇస్తున్నట్లుగా మనం ఇక్కడైతే చూడవచ్చు. సో ఆల్రెడీ అన్నీ కంప్లీట్ అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇంకా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ నోటిఫికేషన్లు ఎందుకు లేట్ చేస్తున్నానని అడిగితే ఇంకా క్లారిటీ రావాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనకు ఇంకొక న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ అప్డేట్ ఇచ్చారు. పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి పోలీస్ శాఖ నోటిఫికేషన్ ఎప్పుడనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో మనం అప్డేట్ చూడవచ్చు. జిల్లాలో శాఖల గుర్తింపుపై సందిగ్ధతే ఆలస్యానికి కారణమా, ఎటు తేల్చని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నెలాఖరు కల్లా స్పష్టత వస్తుంది అంటున్నటువంటి అధికారులు. సో ఇక్కడ జిల్లాలో ఉండేటువంటి కాళ్ళ గుర్తింపు విషయంలోనే లేట్ అవుతుందని చెప్పేసి సాక్షి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరు కల్లా స్పష్టత వస్తుంది, నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చని చెప్పేసి సాక్షిలో ఇచ్చారు. ఇది ముఖ్యంగా పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి. సో పోస్టుల కేటాయింపులు కావచ్చు, నియామక ప్రక్రియ చేపట్టవలసిన కార్యాచరణ మరొక 15 పూర్తి అవుతుందని ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయం నుంచి రిక్రూట్మెంట్ బోర్డుకు వచ్చే వారంలో ఆదేశాలు రావచ్చని వర్గాలు తెలిపాయి. ఈ రెండు అంశాల్లో స్పష్టత వస్తే ఈ నెలాఖరులో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించినట్లు ఇక్కడ చూడవచ్చు. ఒకటి స్థానికతకు సంబంధించి, అదేవిధంగా జిల్లా పోస్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి వివరాలపైన వర్క్ జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. సో వీటిపైన ఈ నెలాఖరు కల్లా క్లారిటీ వచ్చి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందంటూ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇక టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. ఓటీఆర్ ఎడిట్ ఇక ఈజీ అంటూ చూడవచ్చు. టీఎస్పీఎస్సీలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు. సో రాష్ట్రంలో త్వరలో ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో మనకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇటీవల ప్రకటించడం జరిగింది. అయితే కొంతమంది ఐడీ మర్చిపోవడం కావచ్చు, ఫోన్ నెంబర్స్ ప్రస్తుతం వాడుకలు లేకపోవడం కావచ్చు, ఇంకా ఇతరత్ర సమస్యలతో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, వాళ్ళు ఇంకా ఓటీఆర్ చేసుకోలేదు. అయితే వాటికి సంబంధించి ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు. ఆల్రెడీ మనకి హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇంతకుముందు ఇచ్చారు, కానీ చాలామందికి ఇవి కలవట్లేదు, కలిస్తే ఆ ఫోన్ నెంబర్స్ ఎత్తట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మరొకసారి వీటిని అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఉదయం 10 నుంచి 5 వరకు మీరు వీటిని సంప్రదిస్తే మీకు ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు దానికి పరిష్కారం చూపుతారని చెప్పేసి అయితే ఈరోజు అయితే టీఎస్పీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 1 రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఎటువంటి మిస్టేక్ లేకుండా చూసుకోవాలని కూడా టీఎస్పీఎస్సీ ఇక్కడ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు 10:30 తర్వాత మీకున్నటువంటి డౌట్స్ను ఈ హెల్ప్ డెస్క్ నెంబర్స్ కావచ్చు, ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీరు మీ డౌట్స్ను పంపించి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి ఈరోజు 10:30 తర్వాత మరి ఆ నెంబర్ కలుస్తుందో లేదా అనేది. ఇక కాకి కొరులకు ఉచిత శిక్షణ అంటూ చూడవచ్చు. అదేవిధంగా ఉచిత శిక్షణకు సంబంధించి మరొక అప్డేట్ కూడా, ఫ్రీ కోచింగ్ అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి ఆల్రెడీ నా ఈవినింగ్ నేను వీడియో చేశాను. ఏదైతే ఎస్సీ స్టడీ సర్కిల్ కావచ్చు, బీసీ స్టడీ సర్కిల్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. నేను ఈవినింగ్ నేను 2 ఆ ఒకటే వీడియోస్లో 2 గురించి చెప్పాను. అంతకుముందు బీసీ స్టడీ సర్కిల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదంటే ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసి వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థి అయితే అప్లై చేసుకోండి. ఇక నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నేడు మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నటువంటి టాస్క్. సో రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు నిరాశలో ఉన్నారు. సో ఈ క్రమంలో నిరుద్యోగులకు తెలంగాణ అకాడమీ స్కిల్ ఫర్ నాలెడ్జ్ కొంత ఉపశమనాన్ని
అని చెప్పేటువంటి వార్త అయితే చెప్పింది. సో దానికి సంబంధించి ఈరోజు ఎక్కడంటే హైదరాబాద్లో ఉన్నటువంటి డిగ్రీ పీజీ కళాశాల ప్రాంగణంలో, వసుంధర డిగ్రీ పీజీ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లయితే ఇక్కడ ప్రకటించారు. దీనిలో చాలా కంపెనీస్, ఐటీ కంపెనీస్ కావచ్చు, బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి కంపెనీస్ అయితే పార్టిసిపేట్ కాబోతున్నాయి. సో ఇక్కడ మీకైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి వసుంధర డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ఈ మెగా జాబ్ మేళా ఉంది, దీనికి అటెండ్ కాండి. ఇక నెక్స్ట్ పోటీ పరీక్షల కోసం 15 అకాడమీ పుస్తకాలు అయితే రాబోతున్నాయి. సో కొత్తగా ఉద్యోగాల భర్తీ పోటీ పరీక్షల నేపథ్యంలో కొత్త పుస్తకాలు అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగు అకాడమీ కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో దీనిలో భాగంగా 15 రకాల పుస్తకాలను పునర్ముద్రణ చర్యలు చేపట్టినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటిలో డిమాండ్ ఉన్నటువంటి పుస్తకాలు ఏంటంటే, సో ఇక్కడ మనం చూడవచ్చు ఆ ముద్రించే పుస్తకాలు, ఒకటి ఎకానమీ కావచ్చు, అండ్ అదేవిధంగా ప్రాంతీయ భూగోళ శాస్త్రం అండ్ ఉద్యమ చరిత్ర, అండ్ అదేవిధంగా చరిత్ర, సాంస్కృతి, జనరల్ స్టడీస్ అండ్ సోషియాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా అదే కాకుండా భారతదేశ చరిత్ర, సాంస్కృతి, భారత ప్రభుత్వం, రాజకీయం అంటే పాలిటీకి సంబంధించి, ఇంకా జియోగ్రఫీకి సంబంధించి ఇవన్నింటిని అంతకుముందు ఉన్న వాటినే పునర్ముద్రిస్తున్నట్లు చెప్పడం జరిగింది. సో ఇవి మనకు విత్ ఇన్ షార్ట్ టైంలో అందుబాటులోకి అయితే రానున్నాయి. ఇక నెక్స్ట్ న్యూఢిల్లీలో ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 218కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి అన్ని టీచింగ్ ఫ్యాకల్టీ. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీడికి అప్లై చేసుకోండి. ఇంకా సింగరేణి క్యాలరీస్లో కూడా 45 పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అవి డాక్టర్కి సంబంధించి, జనరల్ సర్జన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కంపల్సరీ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ముందు దీనిలో నేను కంటెంట్ అందించడం జరుగుతుంది కనుక మీకు యూజ్ ఉంటుంది. అండ్ ఈరోజు ఈవినింగ్ వరకు, జనవరి ఫిబ్రవరి వరకు వీటికి సంబంధించిన కరెంట్ అఫేర్ పీడిఎఫ్ యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి. మీరు 20 రూపీస్ అనేది చెల్లించి, ఈచ్ మంత్ 20 రూపీస్ చెల్లించి మీరు పర్చేస్ అయితే చేయవచ్చు. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్.